అంతే సరదాగా ఉంటుంది జీవితాంతం గుర్తుంటుంది ఎంజాయ్ ది పార్టీ హే మై ఫ్రెండ్ ఓకే ఏంటి చేసింది ఏం చేశాను లవ్ చేద్దాం అని వస్తే డైరెక్ట్ గా పెళ్ళే చేసేసుకున్నావు అంటే మిసెస్ మహాలక్ష్మి చందు ఎందుకు మొన్న యూ ఈ రోజు ఐ జస్ట్ బ్యాలెన్స్ లవ్ అది చెప్పేస్తా చుమ్మా చూసావా ఎంత న్యూసెన్స్ చేశాడు చూసావా అతను ఏం న్యూసెన్స్ చేయలేదే ఆగిపోయే పెళ్లిని మళ్ళీ జరిగేలా చేశాడు సో నైస్ పర్సన్ రోజంతా నిలబడతారు మనం నిలబడకూడదు నిలబడతామనుకా ఇప్పుడు నిలబడ్డావుగా మర్యాద అనేది మనం ఇస్తే రాదండి ఎదటోళ్ళని బట్టి దాని అంతటా అదే వస్తుంది మీ రెండు ఊళ్ళ మధ్యలో 7500 ఎకరాలని ఎంపీ గారు పశుపతి గారు కలిసి కెమికల్ ఫ్యాక్టరీ కట్టబోతున్నారు పశుపతి గారు వారి పొలాలు ఇచ్చేశారు మీరు కూడా మీ వాళ్ళకి చెప్పి పొలాలు ఇప్పిస్తే ఫ్యాక్టరీ పనులు మొదలు పెడతారు అయిపోయిందా శివయ్య గారు మీరేం ఊరికే ఇవ్వక్కర్లేదు మీ వాటా కింద డబ్బు డబ్బెంత కావాలో చెప్పండి మీ కొడుక అవును మంచి తిండి బట్టలు చదువు బాగా ప్రేమగా పెంచుకున్నట్టున్నావు ఇప్పుడు నీ కళ్ళ ముందే వేట కొడవలితో నీ కొడుకు గొంతు కోస్తే వచ్చింది కదా మరి అన్నం పెట్టే తల్లి లాంటి భూముల్ని మా కళ్ళ ముందే నాశనం చేసి ఫ్యాక్టరీ కడతామంటే మాకు కూడా కోపం వస్తుంది ఇంటికెళ్ళు బాధ్యత గల ఎంపీగా ప్రజలకి మంచి చెయ్యి పదవిలో ఉంటావు ప్రాణాలతో ఉంటావు మీకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు ఇంక దీని గురించి మర్చిపోండి పశుపతి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి భూమి కావాలి వీళ్ళతో కాదు దమ్ముంటే నాతో ఆడు గెలిచేస్తావేమో ఏమో అయింది గెలుపు నాదే సానియా మిర్జా కరణం మల్లీశ్వరి పుట్టిన గడ్డ నుంచి వచ్చాను గేమేంటి నా నోటితోనే ఎలా చెప్పను నేను చెప్తాను అక్క నేను చెప్తాను చెప్పరా ఏ పింకి ఇట్టిరగవే నేను తనని ఇలా హక్ చేసుకుంటాను నా చేయి కనుక తన టచ్ అయితే తను గెలిచినట్టు టచ్ అవ్వకపోతే నేను గెలిచినట్టు అంతే ఈ గేమ్ పేరు హగ్లింగ్స్ అక్కకి పని ఉంది వస్తాను హలో కర్ణం మిర్జా గారు భయపడ్డారా ఏం లిపోర్ట్స్ మీ అక్క ఏదో చించిత్తి ఆరేసిద్ది అని పెద్ద బిల్డప్ ఇచ్చారు ఏంటి ఎన్నమ్మా ఇదిగో నాకు చెమట్లు పడుతున్నాయి ఏదో సైడ్ ఫిక్స్ అవ్వు మేమే గెలిచాం గివ్ ద మనీ ఏంటి ఓడిపోయానని బాధగా ఉందా మా లక్ష్మి గారు ఏంటి ఒక్కసారి జరిగింది రివెంజ్ చేసి చూడండి గెలిచింది నువ్వా లేక నేనా లేడీస్ అండ్ జెంటిల్మెన్
ఆస్పత్రి లౌగురుతీరి చందు అని ఇలాంటి అబ్బాయి మహాలక్ష్మి అని ఇలాంటి అమ్మాయికి ఈ రోజు రాత్రి 9 నుంచి 10 గంటల్లో తేగ తేగ గ్యాప్ లేకుండా గుర్తొచ్చేస్తాడు. స్టే ట్యూన్డ్. వాడు నాకు గుర్తుకు రావడమా? ఇంపాసిబుల్. హాయ్ మహాలక్ష్మి. మహాలక్ష్మి ఇటు ఇటు చూడు, క్లాక్ చూడు. మహాలక్ష్మి 9 ఉండడానికి 6 అవసరం ఉంది. ఇప్పుడు సింగిల్ గా దొరికావు. నేను ఇంకా చేయవేయలే. ఇప్పుడు నిజంగా వేస్తా. చెయ్యి. ఈ సౌండ్ ఎక్కడది? ఎక్కడ? ఈ టైంలో ఎవరు? మహాలక్ష్మి. సరే మాట్లాడు, స్పీకర్ ఆన్ చెయ్యి. హలో హలో. అసలు నీ సేఫ్ గార్డ్ కి బుద్ధి ఉందా? ఫ్రెండ్ ఫ్రెండ్ అని నన్ను ఇస్తే మెసేజ్ పెట్టాడు. అసలు ఆ సేఫ్ గార్డ్ లో ఏం చూసి లవ్ చేసావే? వాడు వాడి ఫేస్, వాడి ఫిజిక్, తోలు అమ్ముకునే బతికి తుమ్మరిగాడు. అరే వాడు ఫ్రాడ్ అని చెప్తుంటే నా ఫ్రెండ్ దిల్క తుకుడా. హలో, ఏంటి నేను చెప్పేది వినవా? మ్యారేజ్ కి ముందే నా కట్రీనా తోటి క్లోజ్ గా మూవ్ అవుదాం వెళ్తే దెన్ వాట్ హ్యాపెన్? ఒక్క ఫోన్ కాల్, ఒక్క ఆడది, మొత్తం కొలాబ్. రాత్రి డిస్టర్బ్ చేసిందని చెప్పానే పప్పల పర్రి. హలో హలో, పిలిచారేంటి? ఎందుకు సిగ్గుపడుతున్నావు? పక్కకు పిలిచారు కదా. ఎక్స్ట్రా లద్దు. నిన్నేమన్నా 9 to 10 మధ్యలో గుర్తొస్తానన్నావు, అస్సలు గుర్తురాలేదు. నువ్వు ఓడిపోయావు. యువ్ లాస్ట్. ఏమండి, మీ బ్యూటిఫుల్ హ్యాండ్ ని హార్ట్ మీద పెట్టుకొని హార్ట్ఫుల్ గా చెప్పండి. ఆ ఒక్క గంట తప్ప మిగతా 23 గంటలు నా గురించే కదా ఆలోచించావు మహాలక్ష్మి. దిల్ బర్సే దక్కులన్నీ ఒక్కసారి రంగ్ బర్సే దక్కు 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 దిల్ బర్సే దక్కులన్నీ ఒక్కసారి రంగ్ బర్సే ఒక్క చిన్న లుక్కుతోనే లబ్బ తెలిసే లెక్కలేని ఊహలన్ను వెళ్ళి పెరిసే గుండెలోన ఉన్న ప్రేమ నొక్కి నొక్కి ఆపకుండా ఇప్పుడైనా చెప్పుకోవే భామా కాదని తలు పేసిన తల ఊపిన అది కాదలే కాదని తలు పేసిన తల ఊపిన అది కాదు.
పిల్ల కోపగించితే అంతులేని ప్రేమ ఉందనే ఎంత ఎంత దూరం ఉంచితే అంత అంత అందుకోమనే అందముకి పెట్టుకుంటూ బయటికేమో తిట్టుకుంటూ దాచుకోవడం ఎందుకో ప్రేమ ఫస్ట్ నైట్కి వెళ్తున్నారు దీన్ని సరదాగా వాయించుకుంటే వెళ్ళండి నాకు పెళ్ళి అయింది నీకు పెళ్లి కాల నువ్వే వాయించుకో చాలా థ్యాంక్స్ అండి పిలిపించింది పెళ్లి చేయడానికి కాదు నేను సంపి పాతేయడానికి అట్లా చూస్తున్నారు